ఇండస్ట్రీలో ఏంటంటే మనం చాలా చూస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని పాజిటివ్ రోల్స్ చేసిన పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ రోల్స్ చూస్తే విజన్ అనేది డిఫరెంట్గా సొసైటీలోకి వెళ్ళిపోతుంది. అలాగా మీరు చేసే రోల్స్లో చాలామంది కొన్ని పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంత నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మన రోల్స్ చేసే దాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు. అలాగా మీరు చేసిన సందర్భాలు ఏంటి? పాజిటివ్ రోల్స్ కన్నా కూడా నేను చేసిన నెగిటివ్ రోల్సే ఎక్కువ ఉన్నాయి. సో నెగిటివ్ రోల్స్ని గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మాట్లాడుకునేటప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అది ఎందుకంటే అది క్యారెక్టర్, క్యారెక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ లాగే చేయాలి. నేను వచ్చేసి వేరేగా చేస్తాను అంటే అది పండదు. సో అది అర్థం చేసుకోవాలి ప్రజలు. చాలామంది కూడా ఆ క్యారెక్టర్ అలాగే నా మీద ముద్ర వేసేస్తున్నారు. ముద్ర వేసేయటం కానీ, మెసేజెస్ పెట్టడం కానీ, చాలా కొంతమంది అయితే వల్గర్ మెసేజెస్ పెట్టడం కానీ, ఇవన్నీ చాలా 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 పెయిన్ఫుల్గా ఉంటుంది నాకు అవన్నీ. ఎందుకు అంటే నేను సొసైటీలో నేను మామూలు మనిషిని, బయటకు వచ్చానంటే క్యారెక్టర్స్కి నాకు సంబంధం లేదు. అక్కడ క్యారెక్టర్ డైరెక్టర్ ఏదైతే డిజైన్ చేస్తారో అది చేస్తాను అంతే. కానీ బయటకు వచ్చిన తర్వాత నేను మామూలు మనిషినే కదా. సో అది నేను మామూలుగా బయట ఎలా ఉన్నాను అనేది చూసి తెలిసి మాట్లాడితే అది వేరు, కానీ తెలియకుండా మాట్లాడకూడదు. అది చాలా తప్పు, చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మళ్ళీ హాట్ హాట్గా అనిపించేది గుంటూరు టాకీస్. రీసెంట్ ఇంటర్వ్యూస్లో కొన్ని కమెంట్స్ చూసాను నేను. జస్ట్ మనం ఒక కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. కమెంట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్, నేను ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా. సో చాలా వరకు ఏంటంటే, కొంతవరకు ఏంటంటే బ్యాక్ వెళ్తే విక్రమార్కుడు బాగా వచ్చింది, విక్రమార్కుడులో చించేశారు, అలాగే కొన్ని కమెంట్స్ వచ్చాయి. మీరు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక పాష్గా ఒక డ్రెస్సింగ్తో, ఎల్లో కలర్ డ్రెస్. అందులో విలన్స్ రోల్ గురించి చెప్పారు. అంటే విలన్ క్యారెక్టర్స్ చూసి చాలా వరకు నన్ను ఈ రకంగా ఇలా స్టాంపింగ్ చేశారు, బట్ ఐ లైక్ ఇడ్ విలన్ రోల్స్ ఆల్సో అని ఆ ఇంటర్వ్యూలో డిస్కస్ చేశారు. అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్, మళ్ళీ పాయింట్కి వస్తే గుంటూరు టాకీస్, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ రోల్. ఒక యంగ్ హీరో, ఒక పర్సన్, అది అంటే ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి అంటే హౌ యూ ఫీల్, మీకు అనిపిస్తుంటుంది ఇన్ని షేడ్స్ చేశారు, అదొక డిఫరెంట్. గుంటూరు టాకీస్ కూడా ఏంటంటే ఇలాంటి బిట్స్కి చాలా మంచి నేమ్ వచ్చిన, ఫేమ్ వచ్చిన ఫిలిం, అది కూడా ఒక అవార్డు కూడా వచ్చింది దానికి. సో అంటే ఆ టైంలో మీకు వచ్చే కమెంట్స్ ఏంటి, పాజిటివ్ కమెంట్స్ ఏంటి, నెగిటివ్ కమెంట్స్ ఏంటి? పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ అంటే పాజిటివ్ కమెంట్స్ ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మాత్రమే, యాక్టింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ అంటే సొసైటీలో క్యారెక్టర్స్ని ముద్ర వేసే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ కమెంట్స్ కింద పెడుతూ ఉంటారు చాలామంది. సో ఆ వేరియేషన్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు కమెంట్స్ గురించి? కమెంట్స్ గురించి, అది ఒక క్యారెక్టర్. క్యారెక్టర్ అన్నప్పుడు అది ఏదైతే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తుందో అది మాత్రమే ప్లే చేయాలి. సో అది ప్లే చేశాను కాబట్టి ఇండస్ట్రీలో మొత్తం ఏమన్నారంటే చాలా ఎక్సలెంట్గా చేసావు, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ టైమింగ్ కానీ చాలా ఎక్సలెంట్ అన్నారు. ఇటు బయటకు వస్తే అపార్ట్ టు దట్ ఈ జనాలందరూ ఓ ఈవిడ ఈ టైపా, ఆహా ఈవిడ ఇలా చేయగలదా, ఓ అసలు ఈవిడ ఆర్టిస్టేనా, కొంతమంది అయితే ఈవిడ ఆర్టిస్టా, ఈవిడికి ఎలా ఈవిడ ఎలా ఇలాంటివి చేస్తారు, మరి అది క్యారెక్టర్ కదా, అది క్యారెక్టర్ అన్నప్పుడు న్యాయం చేయకపోతే అది క్యారెక్టర్ ఎలా అవుతుంది? అఫ్కోర్స్ నాకు ఆ క్యారెక్టర్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ డైరెక్టర్స్ కోసం, యాక్టింగ్ అంటే ప్యాషన్ ప్లస్ డైరెక్టర్స్ కోసం కూడా కొన్ని క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేశాను. చేసిన తర్వాత అందరూ దాని గురించి, ఇప్పటి వరకు నన్ను ఆ క్యారెక్టర్ వదలట్లేదు, అసలు ఆ క్యారెక్టర్ వదలట్లేదు. బయటకు వచ్చినా కూడా గుంటూరు టాకీస్ కదా, మీరు గుంటూరు టాకీస్ చేశారు కదా అని అంటున్నారు. అంటే రీసెంట్ ఫిలింలో హిట్ అయిన ఫిలింలో లాస్ట్ ఫిలిం కదా గుంటూరు టాకీస్, మరి అది నేను బాగా చేశాననుకోవాలా, లేకపోతే ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాధపడాలా అనేది నాకు అసలు ఇప్పటివరకు కూడా జీర్ణించుకోలేని విషయం నేను అది. కాకపోతే ఆ దెబ్బతో మటుకు ఒక్కటి మటుకు డిసైడ్ అయ్యా, ఇంకొకసారి అలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అని మటుకు డిసైడ్ అయ్యా నేను. అది స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా నేను. అండ్ అలాగే కమెంట్స్ గురించి మనం మాట్లాడదాం అనుకునేటప్పుడు
ఇలాంటి సీన్స్ని మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చునేటప్పుడు చూడగలరా? డెఫినెట్గా చూడలేను, నేనైతే చూడలేను. ఎందుకంటే మన ట్రెడిషన్ వేరు, మన ట్రెడిషన్ మనకు బాగా తెలుసు. అలాంటప్పుడు మనం ఎందుకు, నేను మా పిల్లలతో కాదు మా ఫాదర్తోనే కూర్చుని నేను చూడలేను. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది. కొంత ఫ్రెండ్స్తో కూడా చూడలేము, చూడలేము డెఫినెట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా చూసి, ఇప్పుడు లైక్ పిల్లలు ఉన్నారు ఇద్దరు పెద్దవాళ్ళు, సో వాళ్ళు చూసి ఈ మూవీలో ఎప్పుడైనా ఏమైనా డిస్కస్ చేశారా ఫీలింగ్స్ గురించి మీతో, పాప కానీ బాబు కానీ? లేదు, అలాంటివి ఏం డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. మేబీ నేను ఎలా ఫీల్ అవుతానోనో మరి వాళ్ళు, మరి నాకు తెలిసి అయితే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా, మీ మదర్ ఇలాంటి క్యారెక్టర్ చేసిందా, మీ మదర్ గుంటూరు టాకీస్లో చేసిందా అని అడుగుతూ ఉంటారు. మేబీ ఐ కెన్ ఫీల్ ఇట్, కానీ నా దాకా మటుకు వాళ్ళు రాలేదు, అడగలేదు నన్ను ఎప్పుడు. ఇప్పుడు అడగలేదు. ఒకవేళ ఇన్ కేస్ అలా అడిగితే మీరు ఎలా సర్ది చెప్పుకుంటారు పిల్లలకి? సర్ది చెప్పుకోవడం అంటే అదొక క్యారెక్టర్, అది మాత్రమే చెప్పగలను నేను. క్యారెక్టర్ అది చెయ్యమన్నారు, అది చేసి వచ్చాను. అది డైరెక్టర్ కోసం చేయని, ఎవరి కోసం చేయని, అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోల్కి నేను న్యాయం చేయాలి, బికాజ్ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. సో అది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్గానే నేను తీసుకున్నాను. ఇప్పుడు మరి హస్బెండ్ విషయానికి వచ్చేసేటప్పటికి అతను చూస్తారు 100% ఫీలింగ్స్ అంటే, సో అతన్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? అతని అంటే మీరిద్దరు కూర్చునేటప్పుడు కానీ, లేదు అంటే స్టోరీ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిలింలో ఒక స్టోరీ డిస్కషన్ వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అనేటప్పుడు చెప్పడం కానీ మనకు అనిపిస్తుంది కదా. బిఫోర్ మ్యారేజ్ అంటే మనం ఎవరికి చెప్పాల్సిన పని ఉండదు, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ని మన పేరెంట్స్ని మనం ఏంటంటే ఎలాగోలా చెప్పించేసి అది కాదు మమ్మీ అది కాదు డాడీ ఇలా చేస్తాం ఇందులోనే కదా. బట్ దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, బట్ కెమెరా మాత్రమే దగ్గర చూపిస్తుంది, బట్ రియల్గా యాక్టింగ్ కొన్ని లిప్ లాక్స్ ఉంటాయి, బట్ అది చూపించడం వరకే అలా ఉంటుంది. బట్ ఇప్పుడు టెక్నిక్స్ చాలా వచ్చేసాయి, బట్ రియల్గా అలా ఉండదు. ఇది చాలామందికి మనకి అంటే ఫిలిం టెక్నిక్స్ చాలా వచ్చాయి ఇప్పుడు, బట్ ఆన్ కెమెరా ఎడిటింగ్ ఇది వచ్చేటప్పటికి చాలా గ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ అయ్యి అది రియల్ కిస్సింగ్ సీన్స్ కానీ రియల్ రొమాంటిక్ అలా కనిపిస్తాయి సీన్స్, బట్ షూట్స్ టైంలో అలా ఉండదు. షూట్ లొకేషన్లో ఈ విషయం చాలా వరకు తెలియదు బయట. సో మన పేరెంట్స్ని మనం ఈజీగా అది కన్విన్స్ చేస్తాం, బట్ హస్బెండ్ వరకు వచ్చేటప్పటికి అది కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ కెరియర్ కదా. సో మనం ఒప్పించుకోవాలి అంటే తననే మనం ఒప్పించుకోవాలి. సో అలాంటి టైంలో మీరు ఎలా అతన్ని ఒప్పించడం అంటే, ఈ గుండూరు టాకీస్ మెయిన్ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళేదాకా మరీ ఇంత ఇలా ఉంటుందని తెలియదు నాకు. అంటే నాట్ ఓన్లీ గుండూరు టాకీస్, ఇప్పుడు 18+ అంటే మినుగుర్లు కానివ్వచ్చు, లేదంటే అలాంటి కొన్ని కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ అలాంటి ఫిలిమ్స్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఆలోచించేది మన ఫ్యామిలీ మెంబర్స్, మన పిల్లలు, మన హస్బెండ్. అలాంటప్పుడు మీరు ఎలా దాన్ని ఎలా ఫేస్ చేస్తారు ఆ టైం? మా హస్బెండ్ మటుకు 2-3 సార్లు చాలా అరిచారు, ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యొద్దు, ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, ప్లస్ నన్ను కూడా ఎవరైనా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, కొంచెం చూసుకుని చెయ్యి అని ఇలాంటివి చాలాసార్లు చెప్పారు. సో ఇంకా గుంటూరు టాకీస్తో మటుకు ఫుల్లీ నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఇక నుంచి ఈ క్యారెక్టర్స్ అసలు వద్దు. మదర్ క్యారెక్టర్స్ ఉంటాయి, కామెడీ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆర్టిస్ట్కి చేయాలంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఆవిడ ఆర్టిస్ట్గా బయటికి రావాలంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి డైరెక్టర్స్ కోసం కూడా ఈ క్యారెక్టర్స్ ఏం చెయ్యను, నేను చెయ్యను. ప్లస్ హస్బెండ్ అంటే ఇంకా ఆయన తప్పదు కదా. ఆ టైంలో మీరు ఎలా ఒప్పించుకునేవాళ్ళు, ఎలా చెప్పేవాళ్ళు అంటే, మన సైడ్ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉన్నా మనం కన్విన్స్ చేసేస్తాం ఎలా ఒక రిక్వెస్ట్ చేయడం కానీ, లేదు అంటే నెక్స్ట్ టైం నుండి ఇలా చేయను. నేను ఇప్పుడు మా హస్బెండ్కి అదే చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయను ప్లీజ్ ఇప్పటి వరకు ఎక్స్క్యూజ్ చేసేదాన్ని ఎక్స్క్యూజ్ ఏమర్ చేయాలి కదా, తప్పదు పాపం. పాపం భరించేవాడే భర్త అంటారు, మేబీ ఇందుకేనేమో. ఓకే, సో అలాగా మరి చెప్తున్నారు కదా మధ్యలో వచ్చాను నేను మీ హస్బెండ్కి, కంటిన్యూ. ఇంకెప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ కంటిన్యూ చేయను, ఎక్కువ సిస్టర్ క్యారెక్టర్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను, సిస్టర్, మదరు, ఇంకా మిగతా అన్ని అపార్ట్ టు దట్ మిగతా దేనికైనా సరే నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సో మొత్తానికైతే హస్బెండ్కి ఒక మెసేజ్ని కన్వే చేస్తాను 100%. మా వాళ్ళు కూడా ఎక్స్పెషల్ అంటే ఇలాంటివి ఏంటంటే నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను, ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి కూర్చుని ఎంత చెప్పినా కూడా
అది అక్కడి వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇలా చెప్పింది మళ్ళీ చేస్తుందేమో అన్న ఫీల్లో ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఇలా కన్వే చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఓ ఇక చెయ్యదు అనేది ఇది.